డియర్ స్టూడెంట్స్, ఈ సెమిస్టర్లో వర్గీకరణ శాస్త్రం అనేది ఒక ముఖ్యమైన యూనిట్. ఈ వర్గీకరణ శాస్త్రంలో అనేక విషయాల్ని మనం నేర్చుకుంటాం. ప్రాథమికంగా ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఈ వర్గీకరణ శాస్త్రానికి సంబంధించిన కొన్ని విషయాలను మీరు నేర్చుకునే ఉండి ఉంటారు. ఇప్పుడు ఈ సెమిస్టర్లో ఈ వర్గీకరణ శాస్త్రము అనబడే ఈ ప్రధానాంశానికి సంబంధించిన వివిధ రకాలైన విషయాలను క్షుణ్ణంగా కూలంకషంగా మనం నేర్చుకుంటాం. అసలు వర్గీకరణ అంటే ఏంటి? ఏదైనా ఒక విషయాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే ఆ విషయానికి సంబంధించిన వివిధ రకాలైన అంశాలను మనం వర్గీకరించుకోవాలి. అలానే భూప్రపంచం మీద ఉన్న మొక్కలను, జంతువులను సవివరంగా సశాస్త్రీయంగా అధ్యయనం చేయటం కోసం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఓ శాస్త్ర విభాగంగా ఈ వర్గీకరణ శాస్త్రాన్ని మనం చెప్తాం. ఈ వర్గీకరణ శాస్త్రంలో నాలుగు ప్రాథమిక అంశాలు ఉన్నాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది ఒక ప్రధానమైన ప్రశ్న. వర్గీకరణ శాస్త్రంలోని ప్రాథమిక అంశాలను వివరించండి అని ఇస్తాడు. కాబట్టి ఈ ప్రశ్నను మనం ఖచ్చితంగా నేర్చుకుని ఉండి ఉండవలసింది. అసలు ఈ వర్గీకరణ శాస్త్రం యొక్క ప్రాథమిక అంశాలు ఎన్ని? అవి ఏంటి? ఈ వర్గీకరణ శాస్త్రంలో నాలుగు ప్రాథమిక అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిది గుర్తించటం, రెండవది నామీకరణ, మూడవది వర్గీకరణ, నాలుగవది వర్ణన. వివిధ రకాలైన ఈ ప్రాథమిక అంశాలను వివరంగా తెలుసుకుందాం. మొదటి అంశము గుర్తించటం. మనం ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు మన చుట్టూ రకరకాలైన మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో ఒక మొక్కను ఎన్నుకొని దాని గురించి తెలుసుకుందామన్న ఆలోచన మనకు వచ్చినప్పుడు మనం సేకరించిన మొక్క కొత్తదా, అంతకు ముందే మనకి తెలిసిందా అన్న విషయాన్ని మనం నిర్ధారించుకోవాలి. ఈ విధంగా మనం సేకరించిన అంశాన్ని కొత్తదా లేదా అంతకు ముందే తెలిసిందా అన్న విషయాన్ని నిర్ధారించడాన్ని గుర్తించుట అంటారు. ఈ వర్గీకరణ శాస్త్రంలో మొక్కల్ని సరిగా గుర్తించటం అనేది ఒక ప్రధానమైన మరియు మొట్టమొదటి చర్యగా చెప్పుకుంటాం. సాధారణంగా ఉపాధ్యాయుని యొక్క సహాయంతో కానీ, పెద్దల సహాయంతో కానీ, పుస్తకాలను చదివి వాటి ద్వారా కానీ మొక్కల్ని మనం గుర్తించవచ్చు. ఏం చేస్తూ ఉంటాం? ఇంటర్మీడియట్లో మనం నేర్చుకున్నాం, మొక్కల్ని సేకరించి ఎండబెట్టి హెర్బేరియంల రూపంలో మనం నిల్వ చేసుకోవచ్చు. మనం సేకరించిన మొక్క యొక్క లక్షణాలను మనకు అందుబాటులో ఉన్న హెర్బేరియంలో నిల్వ చేసిన మొక్క యొక్క లక్షణాలతో పోల్చి ప్రత్యక్షంగా మనం మొక్కని గుర్తించవచ్చు. లేదా ఫ్లోరా గ్రంథాల్లో ఇచ్చిన కీల సహాయంతో పరోక్షంగా మనం మొక్కను గుర్తించవచ్చు. అనేక ఆధునిక విధానాలు మొక్కల్ని గుర్తించడం కోసం అభివృద్ధి చేయబడ్డాయి. కంప్యూటర్ పంచ్ కార్డ్ కీలను వినియోగించి మనం మొక్కల్ని గుర్తించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా మొక్కల్ని గుర్తించడం కోసం అనేక మొక్కలను గుర్తించు కేంద్రాలను అభివృద్ధి చేశారు. విశ్వవ్యాప్తంగా ఉండే మొక్కలను గుర్తించడానికి గాను అత్యంత పెద్దదైన
గార్డెన్ ని నిర్వహిస్తున్న రాయల్ బొటానికల్ గార్డెన్ ని మనం చెప్పుకోవచ్చు. దీన్ని ఇంటర్నేషనల్ ప్లాంట్ ఐడెంటిఫికేషన్ సెంటర్గా చెప్పుకోవచ్చు. అంటే అంతర్జాతీయంగా మొక్కల్ని గుర్తించడంలో సహాయపడే సంస్థ రాయల్ బొటానికల్ గార్డెన్ ఎక్కడుందయ్యా అంటే ఇంగ్లండ్లో ఉన్న క్యూ ప్రాంతంలో ఉంది. అలానే భారతదేశంలో కూడా రెండు ప్రధానమైన మొక్కలను గుర్తించు కేంద్రాలు ఉన్నాయి. ఒకటి కోల్కతాలో ఉన్న ఇండియన్ బొటానికల్ గార్డెన్స్, అదేవిధంగా లక్నోలో ఉన్న నేషనల్ బొటానికల్ గార్డెన్స్. ఒకవేళ మనకున్న సదుపాయాలతో మనం సేకరించిన మొక్కని సరిగా గుర్తించలేకపోతే ఈ మొక్క గుర్తింపు కేంద్రాల సహాయంతో ఆ మొక్కను గుర్తించి దాన్ని గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. ఇకపోతే రెండవ ప్రధాన ప్రాథమిక అంశం ఏంటి అంటే నామీకరణ. సరిగా గుర్తించబడిన మొక్కకు సరి అయిన శాస్త్రీయ నామం పెట్టే ప్రక్రియను నామీకరణ అంటారు. ఏంటంటే ఒక మొక్క విశ్వవ్యాప్తంగా ఒకే ఒక పేరుతో పిలువబడాలి. అప్పుడే ప్రపంచం మొత్తం ఆ మొక్కను తగిన రీతిలో గుర్తించగలుగుతుంది. మనం సాధారణంగా గమనిస్తే వివిధ రకాలైన వ్యవహారిక భాషలో మొక్కలను వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటాం. అంటే వేర్వేరు వ్యవహారిక భాషల్లో ఒకే మొక్కకు వేర్వేరు సాధారణ నామాలు ఉండొచ్చు. ఇలా సాధారణ నామాలు ఉండటం మూలంగా కన్ఫ్యూజన్ క్రియేట్ అవటానికి అవకాశం ఉంది. ఇదో పెద్ద సందిగ్ధానికి దారితీస్తూ ఉంటుంది. ఇలాంటి కన్ఫ్యూజన్ని నివారించడం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రతి మొక్కను గుర్తించగలిగే ఒకే ఒక సరి అయిన శాస్త్రీయ నామం ఉండటం అనేది చాలా అవసరం. ఒక జీవిని నిర్దిష్టంగా వర్ణించి ఖచ్చితంగా గుర్తించినప్పుడు మాత్రమే ఈ నామీకరణ అనబడే ప్రక్రియ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. అన్ని మొక్కలకు నామీకరణ చేసేప్పుడు మనం ఐసీబీఎన్ సూత్రాలను అనుసరించవలసి ఉంటుందని మనకి పూర్తిగా తెలుసు. అంటే ఒక మొక్కకు పేరు పెట్టేప్పుడు అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమావళిని అనుసరించి మాత్రమే మనం మొక్కకు పేరు పెట్టాలి. పురాతన కాలంలో మొక్కలకు శాస్త్రీయ నామాలు పెట్టేప్పుడు వాటి వర్ణనను గురించి తెలియజేసే అనేక లాటిన్ పదాలను ఉపయోగించి పేర్లను సృష్టించేవాళ్ళు. దానినే బహుపద నామీకరణ అనేవాళ్ళు. అలా అనేక లాటిన్ పదాలతో ఉన్న అతిపెద్ద శాస్త్రీయ నామాల్ని గుర్తుపెట్టుకోవటం కానీ గుర్తు తెచ్చుకోవటం కానీ కష్టంగా ఉండేది. అలాంటి సమయంలో గాస్పర్డ్ బాహిన్ అనబడే శాస్త్రవేత్త సరళమైన విధానంలో శాస్త్రీయ నామాలు పెట్టడానికి గాను ద్వినామ నామీకరణ అనబడే ఓ ప్రత్యేక విధానాన్ని అభివృద్ధి చేశారు. దీన్ని వృక్ష శాస్త్ర పితామహుడైన వృక్ష వర్గీకరణ శాస్త్ర పితామహుడైన కరోలస్ లిన్నేస్ తన యొక్క స్పీషీస్ ప్లాంటారం అనబడే గ్రంథంలో అనుసరించి విస్తరించి ప్రాచుర్యాన్ని కల్పించాడు. ఈ ద్వినామ నామీకరణ అనబడే విధానం ప్రకారం ప్రతి మొక్కకు ఒక శాస్త్రీయ నామం పెట్టే సమయంలో రెండు లాటిన్ పదాలను వినియోగించి శాస్త్రీయ నామాన్ని నిర్మించడం జరుగుతుంది. అయితే ఈ రెండు పదాలు ఖచ్చితంగా లాటిన్ భాషలో ఉండి ఉండాలి, లేకపోతే లాటిన్లోకి అనువదించబడిన ఇంగ్లీష్ రూపాలు అయినా పర్వాలేదు. ఇలా రెండు పదాలతో కూడిన ఒక శాస్త్రీయ నామాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, ఉదాహరణకి బంగాళదుంప అనబడే మొక్క యొక్క శాస్త్రీయ నామాన్ని గుర్తు తెచ్చుకుంటే
అది సొలానం ట్యూబరోజం. అంటే ఈ శాస్త్రీయ నామంలో రెండు పదాలు ఉన్నాయి. మొదటి పదాన్ని ప్రజాతి నామం అంటాం, రెండో పదాన్ని జాతి నామం అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఉదాహరణకి మొదటి పదాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే సొలానం, ఇది ప్రజాతి నామం. ఖచ్చితంగా ఈ ప్రజాతి నామాన్ని సృష్టించేప్పుడు నామవాచక రూపంలో సృష్టించాలి. ఇంగ్లీష్లో రాస్తున్నప్పుడు ఈ ప్రజాతి నామం క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి. ఇకపోతే రెండో పదం జాతినామం చెప్పబడుతూ ఉంటుంది. సాధారణంగా ఇది విశేషణ రూపంలో ఉండి ఇంగ్లీష్లో రాస్తున్నప్పుడు స్మాల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. ఇలా చాలా రకాలైన శాస్త్రీయ నామాలు ద్వినామ నామీకరణ పద్ధతిలో సృష్టించబడ్డాయి. ఉదాహరణకి వరి శాస్త్రీయ నామం గనక మనం తీసుకుంటే వరైజ సెటైవ. అదేవిధంగా చిక్కుడు శాస్త్రీయ నామాన్ని గనక మనం తీసుకుంటే డాలికస్ ల్యాబ్లా. అదేవిధంగా మెండల్ యొక్క ప్రయోగ మొక్క అయిన బఠానీ మొక్కను గనక తీసుకుంటే దాని యొక్క ప్రజాతి నామం పైసం అవుతుంది, జాతి నామం సెటైవం అవుతుంది, పైసం సెటైవం. ఇలా మొక్కల్ని సరిగా గుర్తించిన తర్వాత పద్ధతిగా వర్ణించిన తర్వాత ఈ ద్వినామ నామీకరణ అనబడే విధానం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆ మొక్కకు గుర్తింపును కల్పించగలిగే ఒక శాస్త్రీయ నామాన్ని మనం పెట్టుకోవాలి. ఈ విధానాన్నే మనం నామీకరణ అంటాం. ఇకపోతే మూడవ ప్రధాన ప్రాథమిక అంశాన్ని మనం వర్గీకరణగా చెప్తాం. వర్గీకరణ అంటే మనం సేకరించిన మొక్కల్ని గమనించి వాటి మధ్య గల సారూప్యతలను విభేదాలను ఆధారంగా చేసుకొని సేకరించిన మొక్కల్ని నిర్దిష్టమైన వర్గాలుగా ఏర్పరచడాన్నే వర్గీకరణ అంటాం. దీనిలో స్థాయి క్రమం ప్రకారం వివిధ మెట్లు ఉంటాయి. అంటే ఈ వర్గీకరణ స్థాయిని జాగ్రత్తగా పరిశీలిస్తే అది మెట్లతో స్థాయి లేదా రకాన్ని సూచిస్తూ నిర్మించబడి ఉంటుంది. ఈ మధ్యకాలంలో వర్గీకరణలో వృక్ష శాస్త్రంలో ఉన్న వివిధ శాఖల నుంచి సేకరించిన సమాచారాన్ని కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ వర్గీకరణ శాస్త్ర పితామహుడిగా పిలిచే కరోలస్ లినేస్ అనబడే ఈ శాస్త్రవేత్త మొక్కలను వర్గీకరించడం కోసం అవసరమైన కొన్ని ప్రత్యేకించబడిన నిర్దిష్టమైన సూత్రాలను మొట్టమొదటిగా ప్రతిపాదించాడు. తర్వాత కాలంలో ఈ వర్గీకరణ శాస్త్రం అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు వివిధ రకాలైన వర్గీకరణ శాస్త్రవేత్తలు ఈ వర్గీకరణకు అవసరమైన సూత్రాల్లో వివిధ రకాలైన మార్పులను చేర్పులను చేసి ఉన్నారు. సర్వసాధారణంగా మొక్కల్ని వర్గీకరించేప్పుడు ఎక్కువగా పుష్ప లక్షణాల మీదే ఆధారపడతాం. అఫ్కోర్స్ శాఖీయ లక్షణాలు కూడా పరిగణలో తీసుకున్నప్పటికీ వాతావరణ కారకాల మూలంగా శాఖీయ లక్షణాలు అనేవి రూపాంతరం చెందటానికి అవకాశం ఉంది. కాబట్టి శాఖీయ లక్షణాలు పుష్ప లక్షణాలతో పోల్చినప్పుడు అంత స్థిరంగా ఉండవు. కాబట్టి వర్గీకరణ సమయంలో పుష్ప లక్షణాలకు ప్రాధాన్యత ఇవ్వటం అనేది ప్రస్తుతంగా విస్తృతంగా వినియోగించబడుతున్న అంశం. కాబట్టి మొక్కలను వర్గీకరించేప్పుడు శాస్త్రవేత్తలు ఎక్కువగా పుష్ప లక్షణాల మీదే ఆధారపడ్డారు. ఈ వర్గీకరణ అనబడే ఈ ప్రక్రియలో ఈ స్థాయి క్రమంలో ప్రతి మెట్టుని ఏమని పిలవచ్చు అంటే టాక్సాన్ లేదా వర్గము అని చెప్పి పిలవచ్చు. ఈ వర్గాలు లేదా
టాగ్జాన్ అనబడే ఈ స్థాయి క్రమం కింది నుంచి పైకి ఏ విధంగా ఉంటుందంటే, ఈ వర్గీకరణలో మౌలిక స్థాయిగా లేదా మౌలిక వర్గంగా మనం ఎవరిని చెప్తామంటే జాతిని చెప్తాం. జాతి కన్నా పెద్దది ప్రజాతి, ప్రజాతి కన్నా పెద్దది కుటుంబం, కుటుంబం కన్నా పెద్దది క్రమం, క్రమం కన్నా పెద్దది శ్రేణి, శ్రేణి కన్నా పెద్దది ఉపతరగతి, ఉపతరగతి కన్నా పెద్దది తరగతి, తరగతి కన్నా పెద్దది విభాగం, విభాగం కన్నా పెద్దది రాజ్యం. అంటే ఈ వర్గీకరణ స్థాయి క్రమంలో అగ్రస్థానంలో రాజ్యం అనే వర్గం ఉంటే, అధస్ స్థానంలో ప్రధానంగా జాతిని ఉంచుతాం. ఇలా ఒక వర్గాన్ని ఏర్పరచుకునేప్పుడు సాధ్యమైనన్ని ఎక్కువ సారూప్య లక్షణాలను పరిగణలో తీసుకొని వర్గీకరిస్తే ఆ వర్గీకరణ విధానం సరైనదిగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలా కాకుండా ఒకటి లేదా అతి కొద్ది స్వరూప లక్షణాన్ని ఆధారంగా చేసుకొని లేదా ఏదో ఒక విడిలక్షణం మీద ఆధారపడి వర్గీకరిస్తే అది తగిన వర్గీకరణ అనిపించుకోదు. వర్గం స్థాయి తక్కువగా ఉన్నప్పుడు మొక్కల మధ్య పోలికలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ స్థాయి క్రమంలో పైకి వెళ్లే కొలది ఈ స్థాయి క్రమం యొక్క ప్రమాణ స్థాయి పెరిగే కొద్దీ ఆ మొక్కల మధ్య పోలికలను గుర్తించడం అనేది కష్టంగా మారుతూ ఉంటుంది. అంటే ఈ వర్గీకరణ స్థాయి క్రమంలో దిగువ నుంచి ఎగువకు వెళ్లే కొలది మొక్కల మధ్య సారూప్యతలు తగ్గి భేదాలు పెరుగుతూ ఉంటాయి. పైనుంచి కిందికి జరిగే సమయంలో మొక్కల మధ్య పోలికలు పెరుగుతూ వ్యత్యాసాలు తగ్గుతూ ఉంటాయి. ఇలా మొక్కల్ని వర్గీకరించడం గురించి మనం నేర్చుకోవాలి. ఇకపోతే గుర్తించాలన్నా పేరు పెట్టాలన్నా వర్గీకరించాలన్నా ఆ మొక్క యొక్క లక్షణాలను ప్రధానంగా మనం వివిధ రకాలైన సాంకేతిక పదాలను వినియోగించి వర్ణించుకోవాలి. అంటే వేరు వ్యవస్థ దగ్గర నుంచి ప్రకాండ వ్యవస్థ వరకు ప్రతి స్వరూప లక్షణాలని సాంకేతిక పదజాలంతో వర్ణించుకుంటే ఆ వర్ణన ఆధారంగా మొక్కను సరిగా గుర్తించవచ్చు. ఆ మొక్కకు సరి అయిన శాస్త్రీయ నామాన్ని మనం పెట్టుకోవచ్చు. అంటే వేరు వ్యవస్థ ఎలా ఉంది, తల్లి వేరు వ్యవస్థ ఉందా, పిచ్చు వేరు వ్యవస్థ ఉందా. అదేవిధంగా ప్రకాండ వ్యవస్థ ఎలా ఉంది, పత్రం ఎలా ఉంది, పుష్పం ఎలా ఉంది, ఫలం ఎలా ఉంది, విత్తనం ఎలా ఉంది. ఇలా మొక్క శరీరంలో గమనించదగిన స్వరూప లక్షణాలన్నింటినీ క్షుణ్ణంగా మనం వర్ణించుకుంటే ఆ వర్ణన ఆధారంగా మొక్కను తేలిగ్గా గుర్తించవచ్చు, సరైన శాస్త్రీయనామాన్ని పెట్టవచ్చు, వర్గీకరణ గావించవచ్చు. ఈ విధంగా వర్గీకరణలోని ప్రాథమిక అంశాలను మనం నేర్చుకోగలుగుతాం. ఆల్ ద బెస్ట్.